నెల్లూరు జిల్లా కావలిపట్నం 17వ వార్డులోని బుడంగుంట కాలనీలో మంగళవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా నవరత్న పథకాలు పొందుతున్న లబ్ధిదారులను కలుసుకున్నారు. ఇక్కడ ఒకే కుటుంబంలో 2-3 కుటుంబాల వారం ఉంటున్నామని ఇళ్ల స్థలాల సమస్య పరిష్కరించాలని కోరారు. అక్కడి కాలనీలో ఓపెన్ సైట్స్, గతంలో ఖాళీగా వదిలిన ఇళ్ల స్థలాలు ఆక్రమణలకు గురైనట్లు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. స్పందించిన ఎమ్మెల్యే ఆర్డీఓ తహసీల్దార్ను వెంటనే విచారణ చేపట్టాలని సూచించారు. ఆక్రమణకు గురైన ఇళ్లను లేని వారికి ఇవ్వాలని తెలిపారు. మురుగు కాలువ నిర్మిస్తామని వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు ఉన్నారు. గుడంగుంటకు సంబంధించి సచివాలయంలో గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ప్రారంభించాము. ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలంతా కూడా ఆహ్వానించడం జరిగింది. అక్కడ గంపగా అందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా మాకు హాజరిస్తూ ఈరోజు ఆహ్వానించడం చాలా సంతోషం. అదేవిధంగా ఈరోజు ఇచ్చిన మాట ప్రకారం ప్రజలందరికీ కూడా ఏవైతే పథకాలు పెట్టాడో అవన్నీ కూడా అందిస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. గతంలో వైఎస్ఆర్ ఇచ్చిన సైట్లను సైతం చాలా సైట్లు ఈరోజు దాదాపు 80 సైట్లు ఇక్కడ ఖాళీ స్థలాలుగా ఉన్నాయి. ఆ సైట్లన్నీ కూడా ఇక్కడ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కానీ వాటిని అనాథగాదులుగా తెలుగుదేశం నాయకులు ఆక్యుపై చేసి వాటన్నింటినీ కూడా అనుభవిస్తున్నారు. అక్కడ ఏం కట్టడం లేదు, ఖాళీగా ఉన్నాయి, చెట్టు మూసున్నాయి. ఈరోజు మేము చెప్పేది వారు దొంగ పట్టాలు ఎత్తుకొచ్చి ఆ ల్యాండ్కి సంబంధించి అసలు అలాట్మెంటే చేయకపోయినా కూడా దొంగ పట్టాలు కొన్ని బాలకృష్ణ రెడ్డి గారు ఇచ్చారని దొంగ పట్టాలు క్రియేట్ చేసి ఆయన సంతకంతో ఎత్తుకొచ్చి ఇక్కడ పేద పేదని కట్టుకోనివ్వకుండా అలాట్ చేయనివ్వకుండా ఇబ్బంది పడతారు. మేము చెప్పేది ఒకటే, అది ఎవరికి ఇచ్చిన స్థలాలు కావంట, అది ఖాళీగా ఉందంట, దాన్ని ఇమీడియట్గా ఆర్డీఓ గారిని కూడా రమ్మని చెప్పున్నాము, ఎంఆర్ఓ గారిని కూడా రమ్మని చెప్పున్నాము. ఇక్కడ చాలామంది కుటుంబాలు ఒక ఇంట్లోనే 3-4 పెళ్ళి కూడా ఉంటున్న పరిస్థితి ఉంది. దాదాపు 54 మందికి ఇళ్ల స్థలాలు ఇక్కడ కావాలని అర్జీలు కూడా ఇస్తున్నారు. ఆ ఇళ్ల స్థలాలన్నింటినీ కూడా ఆర్డీఓ గారితో మాట్లాడి ఎవరైతే ఆ ఇళ్ల స్థలాలు కట్టుకోకుండా అసలు అలాట్ చేయకుండా ఉన్నాయో ఆ సైట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేయించి ఇమీడియట్గా వాళ్ళందరికీ కూడా శాంక్షన్ చేపిస్తామని కూడా తెలియజేస్తాం. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్. మోకాళ్ల మార్పిడి, తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును. విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె, ఊపిరితిత్తులు, షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా, పేగు జారుట, 24 గంటల పేగు, హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును. వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి.